ఫార్ములేషన్స్, ఇన్సెక్టిసైడ్ ఫార్ములేషన్స్ అన్నమాట. దీనిలో చూస్తే కీటకనాశిని మందులను చిన్న చిన్న మోతాదుల్లో ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీ చేయడానికి వీలు పడదు, కాబట్టి వీటిని కొన్ని జడత్వ పదార్థాలతో కలిపి వాడినట్లయితే వీటి యొక్క పనితనం కనిపిస్తూ ఉంటుంది. సో కీటకనాశిన మందు తయారు చేస్తుంటాం, మందు తయారు చేసిన తర్వాత దాన్ని ఒక 5 ఎకరాలు, 10 ఎకరాలు, 15 ఎకరాలు, ఎకరం, 2 ఎకరాలు వాటిలో మనం స్ప్రే చేయాలి. అలా స్ప్రే చేయాలంటే మనం యాక్టివ్ ఇంగ్రీడియంట్ అంటాం, మనం చదువుకున్నాం కదా యాక్టివ్ ఇంగ్రీడియంట్, యాక్చువల్గా అందులో ఉండేటువంటి విషపూరితమైనటువంటి స్వభావం కలిగినటువంటి రసాయనం యాక్టివ్ ఇంగ్రీడియంట్ చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. ఇంత ఉందనుకోండి, దీన్ని మొత్తం మనం తీసుకెళ్ళి ఒక ఎకరానికి మనం స్ప్రే చేయాలి. సపోజ్ ఒక 1 ml ఉంది, 1 ml తీసుకెళ్ళి మొత్తం అంతటికీ మనం స్ప్రే చేయాలంటే వీలు పడదు. కాబట్టి దాన్ని ఏం చేస్తారంటే కొన్ని రకాలైనటువంటి జడత్వ పదార్థాలతో కలుపుతారు. జడ పదార్థం అంటే ఏంటి, దానికి ఏ లక్షణాలు ఉండవు అన్నమాట, అదొక ఎనర్ట్ మెటీరియల్. మీరు 121లో మీరు క్యాలిక్యులేషన్స్ ఏమైనా చేస్తే మీకు తెలుస్తుంది, జడత్వ పదార్థం అంటుంది, దానికి ఎటువంటి లక్షణాలు ఉండవు, కానీ అది మనకి ఏంటంటే ఎక్కువ ఉండేలాగా చేస్తుంది, ఉన్న పదార్థాన్ని ఎక్కువ ఉండే ఎక్కువ కనపడేలాగా మనకి చేస్తుంది అన్నమాట. సో ఆ విధంగా పదార్థాలతో కలిపి ఇచ్చినప్పుడు దాన్ని మనం మిగిలినటువంటి ఎకరాలన్నిటికీ కూడా స్ప్రే చేయడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాగ ఉండడం కోసం ఏం చేశారంటే కొన్ని మందులనేమో పొడి రూపంలో తయారు చేస్తారు, కొన్నిటిని గుళికల రూపంలో తయారు చేస్తారు, కొన్నిటినేమో ఇంకో రకంగా తయారు చేస్తారు, అలా ఉంటాయి. అవి ఏంటి, దాన్ని ఫార్ములేషన్స్ అని అంటాం అన్నమాట. మీకు గమనించారా, మామూలు మనం వేసుకునే మందులు ఎలా ఉంటాయి, కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి, కొన్ని ఏమో క్యాప్సూల్స్ ఉంటాయి, అర్థమైందా, కొన్ని ఏమో టానిక్స్ ఉంటాయి, కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇలాగే ఎందుకు చేయాలి అన్ని రకరకాలుగా, ఏదో ఒక ఫార్ములేషన్ పెట్టుకుని చేసేయచ్చు కదా. ఇప్పుడు ట్యాబ్లెట్స్ ఎందుకు, ఇంజెక్షన్లు ఎందుకు, సిరప్లు ఎందుకు అంటే దానికి అక్కడ ఏదైనా ఒక అర్థం ఉందన్నమాట. అక్కడ ఈ మందుని ఇలాగే తీసుకోవాలి అనేటువంటి ఇది ఉందన్నమాట. అలాగే మొక్కల్లో కూడా, మొక్కలకు ఉండేటి ఉపయోగించేటువంటి మందులు కూడా అలాగే ఉంటాయి, కొన్ని ఏమో అలా ఉంటాయి. మామూలుగా ద్రవ రూపంలో ఉంటాయి కొన్ని, ద్రవ రూపంలోనే చిక్కగా ఉంటాయి కొన్ని, దాంట్లో ఇంకా బాగా చిక్కదనంలో మరింత ఎక్కువ చిక్కదనంతో కొన్ని ఉంటాయి, కొన్ని రకంగా నీళ్ళలాగా ఉంటాయి, కొన్ని మందులు పొడిలాగా ఉంటాయి, కొన్ని మందులేమో ట్యాబ్లెట్స్ రూపంలో ఉంటాయి, ఇలా ఉంటాయన్నమాట. దీన్ని మనం ఏమంటామంటే ఫార్ములేషన్ అంటాం. ఈ మొక్క తెలిస్తే ఇదంతా రాయడం పెద్ద కష్టం కాదు, దీని ఏమంటారు, ఫార్ములేషన్ అంటారు. అది ఏ రూపంలో ఉందో దాన్ని మనం ఫార్ములేషన్ అంటాం. అన్నీ ఒకే ఫార్ములేషన్లో చేయాలంటే కుదరదు, అన్నీ ఒకేలా చేయడానికి కాదు, ఒక్కొక్క దానికి ఉండేటువంటి లక్షణాలను బట్టి ఆ ఫార్ములేషన్స్ అనేవి తయారు చేస్తూ ఉంటారు. ఏ ఫార్ములేషన్స్ ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. మొట్టమొదటిది ఏంటంటే పొడి మందు, డస్ట్ అన్నమాట, పొడి. జస్ట్ ఆ పొడిని తీసుకెళ్ళి మన మొక్కలపైన చల్లేస్తే సరిపోతుంది, దాన్నే డస్ట్ అంటారు. అర్థమైంది, ఇంకేం చేయనవసరం లేదు, దాన్ని నీళ్ళలో కలిపిన అవసరం లేదు, ఇంకేం చేయనవసరం లేదు. పొడి డైరెక్ట్గా షాప్కి వెళ్తాం, పొడి కొనుక్కుంటాం, వచ్చి మొక్క మీద ఇలా చల్లుకుంటూ వెళ్ళిపోతాం, దాన్నే పొడి మందు అంటారు. ఇంకో పేరేంటి దానికి, ఇంగ్లీష్లో అయితే దాన్ని డస్ట్ అంటారనమాట. రెడీ టు యూజ్ ఫార్ములేషన్, ఇంకేం చేయనవసరం లేదు, డైరెక్ట్గా మనం షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చి వాడే దాన్నే రెడీ టు యూజ్ అంటాం. ఇంకేం లేదు ఫార్ములేషన్, ఇంకేం చేయనవసరం లేదు, దాన్ని నీళ్లు కలపన అవసరం లేదు, ఏమీ అవసరం లేదు అన్నమాట. యథాతథంగా ఉపయోగించేవి అని అంటారు దాన్ని, యథాతథంగా వాడేవి పొడి రూపంలో లభిస్తాయి. వీటిలో రసాయనం యొక్క గాఢత అండర్లైన్ చేసుకోండి, అది 0.65 నుంచి 25% ఉంటుంది. రసాయనం యొక్క గాఢత 0.65 నుంచి 25%. బిట్ ఇలా వస్తుంది, పొడి మందుల యొక్క రసాయనం యొక్క గాఢత ఎంత అని చెప్పేసి 0.65 నుంచి 25%, అదొక బిట్ అన్నమాట. ఆ తర్వాత దీని యొక్క పరిమాణం 100% ఉంటుంది. వీటి పరిమాణం పెరిగే కొద్దీ విష తీవ్రత పెరుగుతుంది. సో డస్ట్ అన్నమాట, డస్ట్ పార్టికల్ అంటాం, దాంట్లో చిన్న అణువు అలా అన్నమాట. సో వాటి తాలూకు పరిమాణం చిన్నదైపోయే కొలిది, దాంట్లో ఒక చిన్న పార్టికల్ని మనం తీసుకుంటే దాని సైజు ఇంకా తగ్గుతుంది అనుకోండి, దాని విష తీవ్రత లక్షణాలు ఇంకా బాగా పెరుగుతూ ఉంటాయి. ఇది ఇక్కడ. సో వీటి పరిమాణం పెరిగే కొద్దీ విష తీవ్రత బాగా పెరుగుతుంది. పొడి మందులు అర్థమైందా, పొడి మందులు అంటే ఎలా ఉంటాయి, పొడి రూపంలో ఉంటాయి, పొడి రూపంలో ఉంటాయి. సో దీంట్లో అక్కడ మీరు ఏం చేసుకుంటారంటే పొడి మందు దగ్గర మీరు రాసుకోవాల్సింది ఏంటంటే ఈ దీని యొక్క పరిమాణం అన్నారు కదా,
పొడి పొడి మందుల దగ్గర అక్కడ వచ్చేది వీటి యొక్క పరిమాణం 100% ఉంటుందని ఇచ్చారు కదా, పర్సెంట్ కాదు అది, మైక్రాన్ అన్నమాట. 100 మైక్రాన్స్ తెలుగులో రాసుకోండి, 100 మైక్రాన్. దీని మైక్రాన్ తాలూకు గుర్తు అన్నమాట ఇలాగ. మైక్రాన్ అంటాం దాన్ని, 100 మైక్రాన్స్ కంటే తక్కువ, దీని యొక్క పరిమాణం 100 మైక్రాన్స్ కంటే తక్కువ. ఆ గుర్తుని ఏమని పిలుస్తాం మనం? మైక్రాన్ అనమాట. 100 మైక్రాన్స్ కంటే తక్కువ అంటే ఒక ఒక పార్టికల్ పరిమాణం తీసుకుంటే అంత అనమాట. మైక్రాన్ పర్సెంట్ కాదు అక్కడ, 100 మైక్రాన్స్ కంటే తక్కువ. సో పరిమాణం తగ్గే కొలది కూడా 100 మైక్రాన్స్ ఉంది, ఇంకా మైక్రాన్స్ తగ్గుతున్నాయనుకోండి, ఇంకా 50 మైక్రాన్స్, 25 మైక్రాన్స్ అలా వెళ్తుంది అనుకోండి, దాని టాక్సిసిటీ పెరుగుతుంటుంది అనమాట. అంటే ఏంటి, విష లక్షణాలు పెరుగుతూ ఉంటాయి అది అక్కడ మనం. దీనికి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే డీడీటీ 10%, అలాగే బిహెచ్సి 10%. ఇంపార్టెంట్ అనమాట, ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతిదానికి కూడా ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనకి బాగా ఇంపార్టెంట్. సో డీడీటీ 10%, బిహెచ్సి 10% అనమాట. ఎందుకంటే మరొక ఫార్ములేషన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి డీడీటీ 50%, బిహెచ్సి 50% అని వస్తుంది. కాబట్టి పొడి మందుల్లో మాత్రమే 10% చొప్పున ఉంటాయి ఇవి, డీడీటీ బిహెచ్సి. తర్వాత చూడండి ఉపయోగాలు ఇచ్చారు, వీటిని వాడడం చాలా సులభం, కూలీల అవసరం చాలా తక్కువ, నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో. అండర్లైన్, నీటి కొరత ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా మనం ఉపయోగించే ఏ మందులు మనం వాడచ్చు అని ఇస్తారనమాట. ఏ మందులు వాడచ్చు? పొడి మందులు, ఆబ్వియస్లీ పొడి మందులు వాడచ్చు. ఎందుకు? మనం ఏమీ చేయనవసరం లేదు, నీటిలో కలపన అవసరం లేదు, స్ప్రే చేయని అవసరం లేదు, ఏది అవసరం లేదు, మందు కొనుక్కెళ్ళడం, మొక్కల మీద చల్లడమే. అర్థమైందా? నీటి కొరత ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా వాడే మందు పొడి మందు. దానివల్ల మైనస్ పాయింట్ ఏంటంటే నిరుపయోగం అని ఇచ్చారు, గాలి ఉన్నప్పుడు వీటిని ఉపయోగించడానికి వీలు పడదు. మనం పొడి చల్లుకుంటూ వెళ్తుంటాం మొక్కల మీద, గాలి ఎక్కువ వస్తుంది అనుకోండి, ఆ పొడి ఎగిరి వెళ్ళిపోతుంటుంది అనమాట. డ్రిఫ్ట్ అంటాం దాన్ని, గాలి ఎగిరి అలా వెళ్ళిపోతుంటాయి, దాన్ని డ్రిఫ్ట్ అని అంటాం అనమాట. ఇది దీని మైనస్ పాయింట్ ఇది. సో ఇవి పొడి మందులు అనమాట. రెండో కేటగిరీ చూద్దాం, గుళికలు. రెండోది ఏంటి? గుళికలు, గ్రాన్యూల్స్ అని అంటారనమాట. ఇవి కూడా రెడీ టు యూజ్ ఫార్ములేషన్స్, ఇవి గుళికల రూపంలో ఉంటాయి. వీటి యొక్క పరిమాణం 0.25 నుంచి 2.38 మిల్లీమీటర్. అండర్లైన్, 0.25 నుంచి 2.38 మిల్లీమీటర్లు. అక్కడే బ్రాకెట్లు పక్కన ఏం రాసుకుంటారంటే 500 to 1400 మైక్రాన్స్ సైజ్ అనమాట. మనకేమిచ్చారు పరిమాణం 0.25 నుంచి 2.38 మిల్లీమీటర్లు. మిల్లీమీటర్లో చెప్తే అంత, దాన్ని మన మైక్రాన్లో చెప్తే ఎంత అంటే 500 నుంచి 1400 మైక్రాన్లు. ఇంతకుముందు ఎంత చెప్పాము? 100 మైక్రాన్లు. ఏది? పొడి మందు, పొడి అనమాట, బాగా పొడిలాగా ఉంటుంది. గుళికలు ఎలా ఉంటాయంటే గరుకు ఇసుక ఎలా ఉంటుంది, కొంచెం పెద్దగా ఉండేటువంటి ఇసుక ఎలా ఉంటుంది, అలా ఉంటాయి గుళికలు. ఇంకా కొంచెం పెద్దగా కూడా ఉంటాయి. అందువల్ల ఈ మైక్రాన్ల పరిమాణం ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. అదేమో 100 ఉంది, ఇదేంటంటే 500 నుంచి 1400 మైక్రాన్స్ అలా అనమాట. వీటిలో విష తీవ్రత 2 నుంచి 10% వరకు ఉంటుంది. విష తీవ్రత ఎంత ఉంటుంది ఇక్కడ? అది విష తీవ్రత లేకపోతే గాఢత, పక్కనే గాఢత అని కూడా రాసుకోవచ్చు అనమాట. గాఢత లేదా విష తీవ్రత 2 to 10%. అదే మన పొడి మందుల్లో అయితే 0.65 నుంచి 25% ఉంటుంది అక్కడ. అది ఇంకా ఏమిచ్చారంటే తడి నీటి తడితో పాటు లేదా భూమిలో లేదా కాండపు సుడుల్లో వేయడం వల్ల కాండం తెలిసే పురుగులు భూమిలో నివసించే పురుగులను సమర్థవంతంగా అరికట్టవచ్చు. కార్బోఫ్యూరాన్ 3G, 4H, 10G. ఇందాక చెప్పాను కదా, జీతో సూచిస్తారు 3G, 10G అని చెప్పేసి. ఆ గుళికలు అనమాట, ఎగ్జాంపుల్స్ అవి, కార్బోఫ్యూరాన్ గుళికలు, 4H గుళికలు అనమాట. సో ఏంటి, మొక్కజొన్నలో కాండం తొలిచే పురుగులు ఉంటాయి, ఆ కాండం తొలిచే పురుగుల్ని మనం అరికట్టడానికి ఏం చేస్తామంటే ఆ సుడి ఉంటుంది అనమాట, మొక్క తాలూకు సుడి ఉంటుంది, ఆ సుడిలో కొంచెం తీసుకెళ్ళి మనం అందులో వేస్తాం అన్నమాట. ప్రతి మొక్క దగ్గర సుడిలో కొద్ది కొద్దిగా వేసుకుని వెళ్ళిపోతే కాండం తొలిచే పురుగుని బాగా సమర్థవంతంగా అరికట్టవచ్చు. సో దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే, గుళికలు అనేవి రెడీ టు యూజ్ ఫార్ములేషన్, మార్కెట్లో కొనుక్కొని
డైరెక్ట్గా నేరుగా తీసుకొచ్చి ఉపయోగించేయచ్చు. మళ్ళీ దాన్ని నీటిలో కలపడం ఏమి చేయనవసరం లేదు. గుళికలు నేరుగా ఉపయోగించవచ్చు అన్నమాట. సో ఇవేంటంటే పరిమాణం ఏమో 0.25 నుంచి 2.38 మిల్లీమీటర్లు, అలాగే విష తీవ్రత వచ్చేసరికి 2 నుంచి 10% ఉంటుంది గాఢత. ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కార్బోఫ్యూరాన్ 3G అలాగే 4-8-10G అన్నమాట. ఇవి కూడా రెడీ టు యూజే. సో ఇందులో పొడి మందులు డైరెక్ట్గా వాడచ్చు, గుళికలు కూడా డైరెక్ట్గా వాడచ్చు. దీనికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని చూడండి, ఉపయోగాలు ఉన్నాయి కొన్ని. డ్రిఫ్ట్ ప్రాబ్లం ఉండదు, ఎగిరిపోతాయనే దేవుడు. గుళికలు తీసుకెళ్ళి ఎక్కడైనా వేస్తుంటాము, దాన్ని మొవ్వుల్లో వేస్తుంటాము లేదా మొక్క మొదళ్ళ దగ్గర వేస్తుంటాం, కాబట్టి గాలికి ఎగిరిపోతాయనే సమస్య ఉండదు. పురుగు మందులు అవశేషాలు కూడా ఉండవు, ఉపయోగించడం చాలా సులభం. ఉపయోగించడానికి నీళ్ళు అవసరం లేదు, నీళ్ళలో కలిపి వేయాల్సినటువంటి అవసరం అయితే ఏమీ కూడా లేదు. వాటర్ డిస్పర్సిబుల్ గ్రాన్యూల్స్ అని కొన్ని ఉంటే వాటిని మాత్రం అలా చేస్తుంటాం. జనరల్గా ఉండేటువంటి గ్రాన్యూల్స్ ఏది కూడా నీటిలో కలపాల్సినటువంటి పని అది కూడా ఉండదు. గ్రాన్యూల్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? కార్బోఫ్యూరాన్ 3G, 4-8-10G. సో ఇవన్నమాట అవి. సహజ శత్రువులకు హానికరం లేదు. ఎందుకంటే సహజ శత్రువులకు హానికరం అంటే ఏంటి? మనం స్ప్రే చేసామనుకోండి, స్ప్రే చేస్తే మందు తీసుకెళ్ళి స్ప్రే చేసాం పొలం మీద, చేసినప్పుడు ఏం జరుగుతుంది? మనకి హాని కలిగించే పురుగులు చనిపోతాయి, అలాగే మేలు చేసే కీటకాలు కూడా చనిపోతాయి. సో అలాంటప్పుడు ఏంటన్నమాట, మనకి నష్టం ఇండైరెక్ట్గా. ఈ గుళికలు ఉన్నాయనుకోండి, మనకేమి స్ప్రే చేయం మనం, ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ మాత్రమే గుళికలు వేస్తాం, కాబట్టి మేలు చేసే పురుగులకు ఏ విధంగానూ ఇది హానికరం కాదు. సో మేలు చేసే పురుగులన్నీ ఉంటుంటాయి, అలాగే ఉంటాయి, అలాగే హాని చేసే పురుగుల్ని మనం చంపడానికి వీలవుతుంది అన్నమాట. అందువల్ల ఇది ఒక రకమైనటువంటి మంచి ఫార్ములేషన్ గుళికలు. మూడో కేటగిరీ కూడా చూద్దాం. మూడోది ఏంటంటే WP, వెట్టబుల్ పౌడర్లు. వెట్టబుల్ పౌడర్ WP అని సూచిస్తారనమాట దీన్ని. WP వెట్టబుల్ పౌడర్. వెట్టబుల్ అంటే వెట్ అంటే తడి. వెట్ అంటే అర్థం ఏంటి? తడి, తడి చేసి ఉపయోగించేవన్నమాట. ఇది మనం మార్కెట్లో కొన్నప్పుడు ఎలా ఉంటుందంటే పొడిలాగా ఉంటుంది. మార్కెట్లో కొన్నప్పుడు ఎలా ఉంటుంది? పొడిలాగా ఉంటుంది. దాన్ని మనం పొడిని తీసుకొచ్చి నీటిలో మళ్ళీ కలుపుకోవాలి. పొడి తీసుకొచ్చి చల్లేస్తే మళ్ళీ పనిచేది, డస్ట్ వరకే పనిచే, డస్ట్లే పనిచేస్తాయి. DDT లేకపోతే BHCV డస్ట్లు. ఈ వెటబుల్ పౌడర్ ఏంటంటే పొడి తీసుకొస్తాము, కొన్నప్పుడు మనం పొడిలాగా ఉంటుంది, దాన్ని మళ్ళీ నీటిలో మనం కలుపుకోవాలి. అందువల్ల దీన్ని ఏమంటారంటే వెట్టబుల్ పౌడర్ అంటారు. వెట్ అంటే తడి అన్నమాట, తడి చేసి ఉపయోగించేటువంటి పౌడర్ అని అర్థం. పొడి రూపంలో ఉంటాయి, రెడీ టు యూజ్ కాదు, అంతే కదా. మార్కెట్లో డైరెక్ట్గా కొని వాడలేము, తెచ్చి మళ్ళీ నీటిలో కలపాలి ఇక్కడ, అప్పుడు రెడీ టు యూజ్ కాదు. తగినంత నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. విష తీవ్రత 15-95% చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వెట్టబుల్ పౌడర్లోనే మనకి ఎక్కువ విష తీవ్రత ఎక్కువగా ఉంటుంది, 15-95% వరకు ఉంటుంది అన్నమాట. వెట్టబుల్ పౌడర్లో 15-95% వరకు విష తీవ్రత ఉంటుంది. వీటిలో ఆక్సిలరీ మెటీరియల్స్తో కలపడం ద్వారా మొక్క పైభాగానికి పరచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే స్టిక్కర్స్ కలపడం ద్వారా మొక్కలపై ఫార్ములేషన్ ఎక్కువ రోజులు ఉండేటట్లు చేస్తారు. స్టిక్కర్స్ గురించి చెప్పాను కదా మీకు. ఏంటి ఎగ్జాంపుల్ స్టిక్కర్స్కి? ఎగ్జాంపుల్ ఏంటి? శాండోవిట్, టీపాల్ మరియు శాండోవిన్, వీటిని స్టిక్కర్స్ అని అంటాం అన్నమాట. స్టిక్కర్స్ ఏం చేస్తాయి? ఆకు మీద మొత్తం మందంతా కూడా సమానంగా పరుచుకునేటట్లుగా చేస్తే ఎక్కువ రోజులు అంటుకునేటట్టు చేస్తాయి. స్టిక్ అనమాట, అతుక్కునేలాగా చేస్తాయి. లేకపోతే ఏమవుతుంటుంది, ఆకుపైన మనం చేసేటువంటి మందు పిచికారీ చేసినప్పుడు జారిపోయి వెళ్ళిపోతుంటాయి అన్నమాట. ఆ చుక్కలు దాని మీద పడకుండా జారిపోయి వెళ్ళిపోతూ ఉంటాయి, అందుకు మనం స్టిక్కర్స్ కలుపుతాం. ఓకే, సో ఆ స్టిక్కర్స్ అన్నీ కలపడం ద్వారా ఈ ఫార్ములేషన్ ఎక్కువ రోజులు ఉండేటట్లుగా మనం చేయొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, DDT 50% WP, BHC 50% WP. ముందు ఏమైంది మనకి, పొడి మందులు అయితే 10%. ఒకసారి చూడండి, పొడి మందులకి ఎగ్జాంపుల్ చూడండి కదా, 10%. అలాగే మనం ఇక్కడ చూస్తే వెట్టబుల్ పౌడర్ చూస్తే DDT, BHC ఎంత? 50%. కాబట్టి మనకి ఏమిచ్చారో చూసుకుని రాయాలి. మన DDT 50% అనేది ఏంటి, ఏ ఫార్ములేషన్ అని అడిగితే మనం వెట్టబుల్ పౌడర్ని రాసుకుంటాం, లేదా వెట్టబుల్ పౌడర్కి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే DDT 50%, అలాగే BHC కూడా 50%, అలాగే DDT 10% దేనికి ఎగ్జాంపుల్? పొడిమందు, దాన్నే డస్ట్ అంటాం అన్నమాట. పొడిమందుకి ఎగ్జాంపుల్ అన్నమాట ఇది.
నాలుగోది ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్. కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్ అని కొన్ని ఉంటాయి. అన్ని రకాల కీటకనాశకాలు నీళ్ళలో కలవు, కానీ ఆర్గానిక్ సాల్వెంట్స్లో కలుస్తాయి అన్నమాట. అమైల్ ఎసిటేట్, అవన్నీ అండర్లైన్ చేసుకోండి. అమైల్ ఎసిటేట్, కిరోసిన్, జైలిన్, పైన్ నూనె, ఎథిలిన్ డైక్లోరైడ్, ఇవి కొన్ని ఆర్గానిక్ సాల్వెంట్స్ అన్నమాట. ఆర్గానిక్ సాల్వెంట్స్ అంటారు వీటిని. ఈ ద్రవాల్లో కీటకనాశకాలు కొన్ని కలుస్తూ ఉంటాయి. మామూలు నీళ్ళలో అయితే నీళ్ళలో కలిపితే కలవు అన్నమాట. అందుకే ఆర్గానిక్ సాల్వెంట్స్లో కలుపుతారు. ఆ పేర్లు ఏంటంటే అమైల్ ఎసిటేట్, కిరోసిన్, జైలిన్, పైన్ నూనె, ఎథిలిన్ డైక్లోరైడ్ అనేటువంటివి. ఈ ఆర్గానిక్ సాల్వెంట్స్ కొన్ని కీటకనాశక గుణాలు కలిగి ఉంటాయి. కావున కొన్ని రకాల విషపూరిత పురుగు మందులను రసాయనంలో కలిపి ఇళ్లలో నివసించే కీటకాలను అదుపు చేయడానికి వినియోగం చేస్తుంటారు. ఎగ్జాంపుల్ ఇచ్చారు అక్కడ, బ్యాగాన్ స్ప్రే మనకు తెలుస్తుంది, ఇళ్లలో వాడుతుంటారు. అండర్లైన్ బ్యాగాన్ స్ప్రే, బొద్దింగ్లు కంట్రోల్ చేయడానికి వాడుతుంటారు అన్నమాట. ఎరుపు డబ్బాలో లభ్యమవుతుంది. దోమలు నలుపు డబ్బాలు ఉంటాయి, యాడ్స్ వస్తుంటాయి కదా, ఎరుపు డబ్బా. దోమలకైతే ఎరుపు డబ్బా, బొద్దింకలైతే ఎరుపు డబ్బా, దోమలైతే నలుపు డబ్బా వాడండి, బ్యాగాన్ స్ప్రే అని ఒకటి ఉంటుంది అన్నమాట. ఆ స్ప్రే కొడితే ఆటోమేటిక్గా అవి బొద్దింకలు అన్నీ చనిపోతుంటాయి. యాడ్స్ చూస్తుండాలి, అదుపు చేయడానికి ఉపయోగిస్తారు. కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్కి ఇది ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఈ ఆర్గానిక్ సాల్వెంట్స్లో మాత్రమే కలుస్తాయి. సో మన బాటిల్ కొన్నప్పుడు అది ఎలా ఉంటుందంటే లోపల ద్రవ పదార్థం ఉంటుంది. మనం బయట స్ప్రే చేసినప్పుడు దాంట్లో వాయువులాగా మారుతూ ఉంటాయి అన్నమాట. అర్థమైందా అది? సో ఇప్పుడు మన స్ప్రేస్, బాడీ స్ప్రేస్ ఇలాంటివన్నీ కూడా అలాంటివే. మనం స్ప్రే చేసినప్పుడు లోపల ద్రవ పదార్థంలో కొంటాం. మనం బయటకు వచ్చేటప్పుడు అది ఆవిరిలాగా మారుతుంటుంది. ఎల్పిజి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అంటారు. మన సిలిండర్లో ఉండేదంతా కూడా ద్రవ పదార్థమే, బయటకు వచ్చేటప్పుడు అది గ్యాస్ లాగా మారుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది అక్కడ ఉండేటువంటి ఫార్ములా. వీటినే మనకి ఏమంటారంటే కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్ అని అంటారన్నమాట. తర్వాత ఏంటంటే ఎమల్సిఫైయబుల్ కాన్సన్ట్రేట్స్. నేను దీని గురించి మొన్న మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఈసీ ఫార్ములేషన్ అని చెప్పాను కదా, అరుకు రూపంలో లభించేవి అని చెప్తున్నారు ఇక్కడ. ఎమల్సిఫైయబుల్ కాన్సన్ట్రేట్ ఈసీ, వీటిలో రసాయనం, ద్రావకం మరియు ఎమల్సిఫైయింగ్ ఏజెంట్ అనేవి ఉంటాయి. రసాయనం ఉంటుంది, ద్రావకం ఉంటుంది, ఎమల్సిఫైయింగ్ ఏజెంట్ అనేవి ఉంటాయి. ఇందులో నీళ్ళలో కలిపి మొక్కలపైన పిచికారీ చేస్తారు. సాల్వెంట్ ఆవిరైపోయి టాక్సికెంట్ మొక్కలపైన ఉంటుంది. సో సాల్వెంట్ ఒకటి, టాక్సికెంట్ అంటే విష పదార్థం ఒకటి ఉంటాయి. కొన్ని రకాల ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఆర్గానిక్ అమైన్లు, సాపోనిన్లు ఎమల్సిఫైయింగ్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. అండర్లైన్ చేసుకోండి, అవి ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఆర్గానిక్ అమైన్స్, సాపోనిన్స్, వీటిని ఎమల్సిఫైయింగ్ ఏజెంట్లు అంటారన్నమాట. వీటిని ఏమంటారంటే ఎమల్సిఫైయింగ్ ఏజెంట్లు అని వీటిని అంటారు. కార్బోహైడ్రేట్లు కొన్ని, ఆర్గానిక్ అమైన్స్ కొన్ని, సాపోనిన్స్ కొన్ని, వీటిని అలా అంటారన్నమాట. మలాథియాన్ ఎగ్జాంపుల్ ఏంటంటే మలాథియాన్ 50% ఈసీ, ఎండోసల్ఫాన్ 35% ఈసీ. అది ఈసీ ఫార్ములేషన్ అంటాం దీన్ని. చెప్పాను కదా ఎమల్సిఫైయబుల్ కాన్సన్ట్రేట్, దీన్ని మనం ఎంతకాలం అలా స్టోర్ చేసి ఉంచినా సరే అలాగే ఉంటుంది. ఎక్కువ పైనుంచి కిందకి, కిందకి పై కలిసిపోవడం అలాంటిది ఏమి ఉండదు అన్నమాట. కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఏం మారదు. ఎంతకాలం స్టోర్ చేసినా అది ఆ విధంగానే ఉంటుంది. అంటే కొన్ని సిరప్లు ఇలాంటివన్నీ ఏమవుతుంటాయి, ఒక దగ్గరికి కిందకి పేరుకుపోతుంటాయి, ఘన పదార్థం కిందకి పైన ద్రవ పదార్థం అవుతుంటాయి. ఈ ఈసీ ఫార్ములేషన్ ఎప్పుడైనా సరే అలాగే ఉంటుంది అన్నమాట. మనం ఎన్నేళ్ళ తర్వాత ఉపయోగించినా సరే అందులో ఏం మార్పులేమీ ఉండవు. అది అదొక రకంలో మనకు లభిస్తుంది. ఉపయోగాలు ఇచ్చారు, ఎమల్సిఫైయింగ్ ఏజెంట్ వాడకం వల్ల పురుగు మందులు మొక్కలపై ఎక్కువ రోజులు ఉండేటట్లు చేయొచ్చు. అదొక అడ్వాంటేజ్ అన్నమాట. మందు మనం స్ప్రే చేసిన తర్వాత ఎక్కువ రోజులు అది మొక్కలపైన ఉంటుంది. తర్వాత కాన్సన్ట్రేటెడ్ ఇన్సెక్టిసైడ్ లిక్విడ్స్.